Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku Sharmila demand enni vela kotlo telusa? YS Jagan Mohan Reddy Sharmila madhya aastala vivadam nepadhyamlo rojuko kotta vishayam velugu chustondi. నలుగురు పిల్లలకు ఆస్తుల్ని సమానంగా పంచాలని వైఎస్ఆర్ బతికి ఉన్న రోజుల్లోనే చెప్పారని, కావున తనకు వాటా ఇవ్వాల్సిందే అని షర్మిల పంతం పట్టిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయమ్మ షర్మిల పేర్లతో ఎంఓయు రాయించారు. అయితే 4 ఏళ్ల క్రితం ఆస్తుల వ్యవహారంపై ఏం జరిగిందో విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎలాంటి ఎంఓయులు రాయించాల్సిన అవసరం లేదని, రాయించిన వాటిని కూడా చించేస్తానని, తనకు వాటాగా క్యాష్ ఇవ్వాలనే డిమాండ్ను జగన్ ఎదుట షర్మిల ఉంచారు. తనకు రావాల్సిన వాటా కింద మొత్తం 2,000 కోట్లు ఇవ్వాలని జగన్ను షర్మిల డిమాండ్ చేశారు. ఇందుకు జగన్ ససేమిర అన్నారు. దీంతో షర్మిలకు కోపం వచ్చింది. ఆస్తుల అటాచ్మెంట్ పేరుతో తనను అన్న మోసం చేస్తున్నారనేది షర్మిల డిమాండ్ చేస్తున్నట్లుగా 2,000 కోట్లు ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కూడా చెప్పారు. దీంతో తల్లి చెల్లి ఒకవైపు, జగన్ మరోవైపు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. ఆస్తుల వివాదం చివరికి రాజకీయంగా కూడా అన్న చెల్లెలని నిట్ట నిలువున చీల్చింది. తాను కోరుకున్నట్టు జగన్ ఇవ్వకపోవడంతో షర్మిల పంతానికి పోయారు. అన్నతో తాడోపేడ తేల్చుకునేందుకు వ్యతిరేక రాజకీయాలకు దిగారు. చివరికి ఆస్తుల వ్యవహారం వైఎస్ఆర్ కుటుంబాన్ని బజారులో పడేసింది. 2,000 కోట్లు ఇచ్చి ఉంటే అసలు షర్మిల రాజకీయాల్లో కొనసాగడం, అలాగే అన్నకు వ్యతిరేకంగా దిగే పరిస్థితి ఉండేది కాదని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.